जूनियर एनटीआर प्रस्तुतम देशंलोने पॉपुलर स्टार गा एदिगारु पैन इंडिया स्थाई सिनेमालो नटिस्तुन्नारु अनति कालंलोने तन स्टारडम नु पेंचुकुन्नारु अयिते आयनकु संबंधिंचि ओक आसक्तिकर वार्त ओकटि बयटकु वच्चिंदि आयन विवाहानि चंद्रबाबु अड्डुकुने प्रयत्नं चेशारनि एंटी रामाराव भार्य लक्ष्मी पार्वती संचलन आरोपणलु चेशारु इप्पुडु इदे सोशल मीडियालो वैरल अवुतोंदि तारकु लक्ष्मी प्रणतितो विवाहं जरिगिन संगति तेलिसिंदि ప్రస్తుతం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతోంది అయితే తారక్ వివాహం చంద్రబాబు చెరవతోనే జరిగిందని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది దీనికి కారణం లేకపోలేదు లక్ష్మీ ప్రణతి తల్లి చంద్రబాబుకు స్వయానా మేనకొడలు అప్పటిలో చంద్రబాబు ఇరువైపులా పెద్ద దిక్కుగా నిలిచి తారక్ వివాహాన్ని జరిపించారని ఒక టాక్ ఉండేది అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ మన కులంవాడు కాదని మన ఇంటి పిల్లని ఎలా ఇస్తారని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు లక్ష్మీ పార్వతి చెప్పుకొస్తున్నారు ఈ విషయాన్ని లక్ష్మీ ప్రణతి తండ్రి నారని శ్రీనివాసరావు తనకు చెప్పారని చెప్తుండడం విశేషం ప్రస్తుతం లక్ష్మీ పార్వతి వైసీపీలో ఉన్నారు అటు తారక్ మామ నారని శ్రీనివాసరావు సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు శ్రీనివాసరావు పెద్ద బిల్డర్ గత ఎన్నికల్లో ముందు వైసీపీలో చేరారు తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఆశించినా దక్కకపోవడంతో జగన్ గూటికి చేరారు అయినా సరే అక్కడ కూడా గుర్తింపు లేకుండా పోయింది ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు అయితే అదే శ్రీనివాసరావు తనతో చెప్పారని లక్ష్మీ పార్వతి చెప్తుండడం ఆసక్తిగా మారింది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబుతో విభేదాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది గత కొన్నేళ్లుగా వీరు కలిసిన సందర్భాలు లేవు మొన్నటి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సైతం తారక్ దూరంగా ఉన్నారు ఇటీవల హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు హాజరయ్యారు తారక్ తో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సందడి చేశారు అటు కళ్యాణ్ రామ్ సైతం ఆడియో ఫంక్షన్ లో తమ కుటుంబం అంతా ఒకటేనని చెప్పుకొచ్చారు ఇటువంటి తరుణంలో లక్ష్మీ పార్వతి జూనియర్ ఎన్టీఆర్ వివాహాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి కూడా చంద్రబాబు గారు అడ్డుగా నిలబడ్డారు అడ్డు వేశారు అనేటువంటిది గతంలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాస్తవం అది మీరు వాళ్ళ మామయ్య ఉన్నారు కదా నాన్న వెంకటేశ్వరరావు గారు శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ఆయన వెళ్ళి అడిగితే చెప్తారు ఆయనే చెప్పారు స్వయంగా ఈ మాట అతను లాస్ట్ వరకు తెలియకుండా జాగ్రత్తగా ఉంచి చేశారు ఇష్టం లేదు అతనికి ఇతను ఏదో వేరే క్యాస్ట్ మా కమ్మాళ్ళ అమ్మాయిని ఎట్లా ఇస్తారు అన్నట్టుగా అతను అందులో అంత కులపిచ్చి ఉన్నవాడిని మనం ఎక్కడో చూడం అసలు ఒక నేతల్లో